హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి నెక్ భాగానికి ట్రయాంగిల్ ప్రిల్స్ అనే పెడుతున్నాను అదేవిధంగా హ్యాండ్స్ వచ్చేసి ఎబో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట అంటే ఫుల్ హ్యాండ్స్ కంటే తక్కువ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కంటే ఎక్కువ అనమాట ఇలా ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి టోటల్ శారీ అనమాట మనకి ఇక్కడ టోటల్ శారీ అనేది ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి మనకి పైన కింద బార్డర్ భాగం అనేది వచ్చింది ఇది వచ్చేసి పైన ఉన్న బార్డర్ భాగము తర్వాత ఇది వచ్చేసి కింద ఉన్న బార్డర్ భాగం తర్వాత ఇక్కడ టోటల్ శారీ అనేది ఈ విధంగా ఉంది ఇలా రౌండ్స్గా తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు భాగము తర్వాత ఇది వచ్చేసి మనకి కట్టు కొంగు వైపు అనమాట కట్టు కొంగు వైపు కొంతవరకు ప్లెయిన్గా ఉంది ఇలా ఈ విధంగా మనకి టోటల్ శారీ అయినా ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ అనమాట అయితే ఈ విధంగా మనం శారీ భాగాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనికి లైనింగ్ భాగాన్ని వచ్చేసి ఇక్కడ నేను కాటన్ లైనింగ్ అనే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి మూడు మీటర్లు కింది భాగానికి రెండు మీటర్లు పై భాగానికి మీటర్ అనమాట ఇంకా మీటర్ కంటే తక్కువగానే పడుతుంది ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఈ మూడు మీటర్లోంచి మన బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకుని అంత భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి మూడు మీటర్లు ఈ మూడు మీటర్ల భాగాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసినప్పుడు ఈ రెండు అంచు భాగాలు కలిసే విధంగా చూసుకోవాలి మళ్ళీ దీన్ని తిరిగి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి అంటే నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు వెడల్పు వచ్చేసి మనకి కచ్చు భాగాలతో సహా పదకొండున్నర ఇంచులు తర్వాత బాడీ పార్ట్ పొడవచ్చేసి పదిహేను ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా చూసుకొని ఈ భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ భాగానికి ఇది వచ్చేసి కింది స్కర్ట్ భాగానికి అన్నమాట ఇలా బాడి పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడడానికి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు బాడీ పార్ట్ యొక్క పొడవు అనేది పదిహేను ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ నెక్కు మరియు షోల్డర్ భాగానికి కలిపి ఐదున్నర ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇందులో షోల్డర్ భాగం వచ్చేసి మూడు ఇంచులు అంటే నెక్కు వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చంక భాగం వచ్చేసి ఆరు ఇంచులు ఇలా ఆరు ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత రెండు వైపులా సరిచూసుకోవాలి క్రాస్ అనేది పోకుండా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ సైజ్ అన్నమాట ఇది థర్టీ ఎయిట్ సైజు లాంగ్ ఫ్రాక్ ఇది ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత థర్టీ ఎయిట్ అనమాట ఇలా ముప్పై ఎనిమిది ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేస్తే తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు ఇలా తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి తర్వాత భాగం దగ్గర చుట్టుకొలత ముప్పై నాలుగు ఇంచులు దాన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు మనం ఫిల్టర్ అనేది వేసుకుంటాం కాబట్టి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే కింద కూడా తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు తీసుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు తీసుకోవాలి తీసుకుని ఈ మార్కింగ్ భాగాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక భాగం దగ్గర కరువు భాగం అనేది తీసుకోవాలి ఈ చంక భాగం దగ్గర ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కు తర్వాత ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి తీసుకొని ఈ చంక భాగంలో సగ భాగానికి అంటే మూడించులకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ రెండు భాగాలు కలిసే విధంగా చూసుకోవాలి చూసుకొని ఇలా కరువు భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ ఒకటిన్నర ఇంచు అనేది బ్యాక్ భాగానికి ఒక ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్కు వెడల్పు అనేది రెండున్నర ఇంచులు అనుకున్నాం కదా ఇప్పుడు మనం నెక్కు డీప్ అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఫ్రంట్ భాగానికి ఆరు ఇంచులు తర్వాత బ్యాక్ భాగానికి ఇక నేను తొమ్మిది ఇంచులనే తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా రెండు వైపులా తీసుకోవాలి తీసుకొని మీ ఫ్రంట్ నెక్ అనేది ఏ షేప్ కావాలి అనుకుంటున్నా ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇది చిన్నగా స్టార్ నెక్ అనేది మార్కింగ్ పెట్టాను తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి మామూలుగా రౌండ్ నెక్ అనేది పెట్టాను అనమాట ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఫిల్ట్ భాగానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఫిల్ట్ యొక్క పొడవు అనేది ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఈ ఫిల్ట్ పొడవు అనేది ఫ్రంట్ భాగానికి ఐదున్నర ఇంచులు అదే బ్యాక్ భాగం అయితే ఫోర్ ఇంచులు అనమాట ఇలా రెండు వైపులా వన్ ఇంచు వన్ ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి ప్రతి సైడ్ భాగానికి వండించు పై భాగానికి ఇలా క్రాస్గా రావాలన్నమాట ఇలా ఎందుకు క్రాస్గా మార్కింగ్ పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి పైదొచ్చేసి మనకి ఫ్రంట్ భాగం అనమాట మిని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ భాగాన్ని విడివిడిగా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నన్ను కొంచెం సపోర్ట్ అయినా చేసినట్టుగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఈ ఆర్మోల్ యొక్క డీప్ భాగాన్ని అంటే ఈ చంక లోతు భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖచ్చు భాగం అన్నమాట నెక్కు డీప్ భాగాన్ని విడివిడిగా కట్ చేసుకోవాలని చెప్పాను కదా ఇలా ఈ విధంగా తొమ్మిది ఇంచులకు చూసుకొని ఇలా కరువు భాగం తీసుకోవాలి ఇలా సరి చూసుకుంటున్నాను ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక నేను ఫిల్ట్ మార్కింగ్ కూడా పెడుతున్నాను ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి నాలుగించులకి పొడవచ్చేసి వచ్చేసి నాలుగు ఇంచులు అనమాట ఇలా రెండు వైపులా హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ భాగము ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ భాగం ఇలా బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా మనకి ఇది వచ్చేసి రెండు మీటర్లు అనమాట ఇప్పుడు ఈ రెండు మీటర్ల భాగాన్ని మనము నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి అంటే మనం పంజాబ్ స్టాప్ భాగానికి ఏ విధంగా నాలుగు మడతలు వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడు నాలుగు అంచు భాగాలు కలుసుకునే విధంగా ఉండాలి అది మనకి ఆపోజిట్గా ఉండాలి క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కింది పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఇంచులు ఇది లైనింగ్ భాగం కాబట్టి రెండు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ ఇది వచ్చేసి శారీ పెట్టుకోట్ కటింగ్ అనమాట కాబట్టి ఇక్కడ నడుం భాగం దగ్గర చుట్టుకొలత వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు దీనికి మనం ఆరు ఇంచులు కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఇక్కడ నలభై ఇంచులు అనేది వస్తుంది దీన్ని మనం ఎనిమిది భాగాలుగా చేయాలన్నమాట అంటే ఎనిమిదితో డివైడ్ చేయాలి ఎందుకు ఎనిమిదితో డివైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి రెండు వైపులా మనకి నాలుగు భాగాలు నాలుగు భాగాలు వస్తాయి అనమాట ఇలా డివైడ్ చేస్తే ఇక్కడ మనకి ఐదు ఇంచులు అనేది వస్తుంది అయితే ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులకి ఆరు ఇంచులు ఎందుకు కలుపుకున్నామంటే మనం ఒకదానికొకటి జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చు భాగంలో తేడా వస్తుంది అదేవిధంగా నడుం భాగానికి మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది పెట్టుకుంటాం కాబట్టి ఈ రెండింటికి కలిపి మనం ఆరు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ మనకి ఐదు ఇంచులు వచ్చింది కదా ఇలా ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి ఈ విధంగా ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇటు రెండో చివరి భాగానే అంటే నాకు ఆపోజిట్ అనమాట ఇటు ఓపెన్ వైపు నుంచి ఐదు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా మనం ఐదు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ రెండు మార్కింగ్స్ కలిసే విధంగా ఇలా క్రాస్గా అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా మనం మార్కింగ్ అని పెట్టుకున్నాం కదా అంటే ఇక్కడ మనం ఐదు ఇంచులు తీసుకున్నాము సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా ఇంచులు తీసుకున్నాం తర్వాత కింది భాగాన్ని వచ్చేసి గేర్ భాగం అన్నమాట ఇలా రెండు వైపులా తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కట్ చేసుకుంటే ఇటువైపు నాలుగు భాగాలు తర్వాత రెండో వైపున కూడా మనకి నాలుగు భాగాలు అని వస్తాయి అంటే మొత్తం ఎనిమిది భాగాలు వస్తాయి అనమాట ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడండి ఇటు చివరి భాగాన్ని ఇటు పై వైపుకి వేసుకోవాలి అంటే ఇది ఏంటి మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట అంటే పైన నడుము భాగము కింద వచ్చేసి గేర్ భాగం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నాలుగు భాగాలు వచ్చాయి తర్వాత ఇటు చూడండి ఇక్కడ మనకి ఇవి కూడా నాలుగు భాగాలు కాకపోతే ఇక్కడ క్లోజ్ భాగం అన్నమాట ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీ భాగాన్ని తీసుకుందాము ఇక్కడ చూడండి ఇప్పుడు మనము శారీ భాగాన్ని తీసుకున్నాము అయితే టోటల్ శారీ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ముందు చూపించాను కదా ఇప్పుడు మన శారీ భాగం నుంచి బాడీ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీకు కట్టుకొంగు నుంచి చూపిస్తున్నాను అంటే స్టార్టింగ్ పాయింట్ అనమాట అయితే కట్టు కట్టుకొంగు వైపు మనకి ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఈ ప్లెయిన్ క్లాత్ యొక్క పక్క భాగం అనమాట ఇక్కడ ప్రింట్ క్లాత్ ఉంది కదా రౌండ్స్గా ఇప్పుడు ఈ భాగంలో అంటే ఈ ప్లెయిన్ క్లాత్ను వేసుకొని ఈ పక్క భాగంలో మన బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మామూలుగా ఇరవై రెండు ఇంచులనే చూసుకోవాలి డబల్ ఫోల్డ్ అనమాట ఇలా ఈ విధంగా చూసుకొని కటింగ్ అనే చేసుకోవాలి అంటే ఈ భాగంలో మన బాడీ పార్ట్ భాగము వచ్చే విధంగా చూసుకోవాలి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపు ప్లెయిన్ భాగం ఉంది కదా ఆ ప్లెయిన్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి పైన మరియు కింద బార్డర్ భాగం అనేది వచ్చిందనమాట ఈ రెండు బార్డర్ భాగాలు తీసేగా ఈ భాగంలో ఈ మధ్య భాగంలో మన బాడీ పార్ట్ భాగము వచ్చే విధంగా చూసుకోవాలి ఇక్కడ చూడండి పైన ఇలా బాడీ పార్ట్ భాగాన్ని అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని వేశాను తర్వాత ఈ కింది భాగాన్ని వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగాన్ని వేశాను ఇక్కడ ఏంటంటే కొంచెం మన క్లాత్ అనేది సరిపోవడం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ భాగానికి షోల్డర్ భాగం దగ్గర కొంచెం గోల్డ్ కలర్ క్లాత్ అనేది వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా మన మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా వేసుకొని ఇక్కడ కొంచెం మనకి గోల్డ్ కలర్ క్లాత్ అనేది వస్తుంది కొంచెం గమనించండి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి అయితే ఇక్కడ మనకి షోల్డర్ భాగం దగ్గర కొంచెం గోల్డ్ కలర్ క్లాత్ వస్తుంది కదా మీకు కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు లేకపోతే మన కటింగ్లో పక్కన కొంచెం క్లాత్ అనేది మిగులుతుంది కదా ఆ క్లాత్ భాగాన్ని ఆ షోల్డర్ భాగం దగ్గర కట్ చేసి తర్వాత జాయింట్ కూడా చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ యొక్క నెక్ భాగాన్ని కట్ చేయకూడదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి ఇక మనకి పక్కనకి వచ్చే ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా దాన్ని మనం షోల్డర్ భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట అంటే మాకు గోల్డ్ కలర్ క్లాత్ వద్దు అని అనుకున్నప్పుడు ఇలా ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా విధంగా ఫ్రంట్ భాగాన్ని మరియు బ్యాక్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ భాగాన్ని తీసుకుందాము మనం బాడీ పార్ట్ కట్ చేయగా ఇది వచ్చేసి మిగిలిన క్లాత్ అనమాట ఇక్కడ నుంచి మనం కింది భాగానికి మూడు మీటర్ల క్లాత్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా టేప్తో మెజర్మెంట్ చూసుకుంటూ మూడు మీటర్ల భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి కింద కుచ్చులు పెట్టుకోవడానికి మినిమం మూడు నుంచి నాలుగు మీటర్లు అనేది ఉండాలన్నమాట మనకి ఫుల్ గేర్ కావాలంటే నాలుగు మీటర్లు కావాలి మనకి మామూలుగా మూడు మీటర్లు అనేది సరిపోతుంది ఇలా మూడు మీటర్లకు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ పక్కన క్లాత్ ఉంది కదా ఈ పక్కన క్లాత్ అనేది మన హ్యాండ్స్ భాగాలకి సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలకు ఇది వచ్చేసి మనకి మూడు మీటర్లు అనమాట ఇప్పుడు మూడు మీటర్ల భాగాన్ని ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి పైన కింద ఇలా బార్డర్ భాగం ఉంది కదా ఇప్పుడు కింది పార్టీ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఇంచులు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఖర్చు భాగానికి ఇలా నలభై ఒక్క ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకు ఒక ఇంచు అనేది కొద్దిగా మనకి ఇక్కడ బార్డర్ భాగం అనేది వస్తుంది ఇలా ఈ విధంగా చూసుకొని నలభై ఒక్క ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కింది పార్టీ యొక్క లెంత్ వచ్చేసి నలభై ఇంచులు లైనింగ్ భాగం అనేది దీనికంటే రెండు ఇంచులు తక్కువగా ఉండాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మూడు మీటర్ల క్లాత్ కట్ చేయగా మనకి పక్కన క్లాత్ అనేది మిగిలింది కదా ఇది వచ్చేసి ఈ క్లాత్ అనమాట ఇందులో మన హ్యాండ్స్ భాగాల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ప్రింట్ భాగం ఉంది కొంచెము గోల్డ్ కలర్ క్లాత్ భాగం ఉంది అనమాట అంటే మనకి ఇచ్చిన కస్టమర్ ఏమన్నారంటే ఇలాగే కట్ చేయమన్నారు అనమాట దీన్ని తీసుకొని ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకోవాలి అయితే ఇలా వేసుకునేటప్పుడు ప్రింట్ ఉంది చూసారా ఇలా రెండు వైపులా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి చూసుకొని మళ్ళీ దీన్ని తిరిగి రెండు మడతలుగా వేసుకోవాలి అంటే మొత్తం నాలుగు మడతలు రెండు హ్యాండ్స్ భాగాలకు కలిపి ఇక్కడ మనకి మిడిల్ లూజ్ అనేది పది ఇంచులు ఉండాలన్నమాట ఇలా పది ఇంచులు ఉండే విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులనే తీసుకుంటున్నాను అంటే ఫుల్ హ్యాండ్స్కి తక్కువ త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి ఎక్కువ అనమాట ఇలా ఈ విధంగా పద్దెనిమిది ఇంచులకి ఇలా మార్కింగ్ అనే పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ అనమాట తర్వాత ఇక్కడ హ్యాండ్ భాగం దగ్గర కరువు భాగం అనేది తీసుకోవాలి కరువు భాగం వచ్చేసి మూడు ఇంచులు దీనిపైన ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి మిడిల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఈ కింద ఎక్స్ట్రా ఖర్చు భాగం అనమాట తర్వాత ఇటు చివరి భాగాన ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా క్రాస్గా వెళ్ళాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్కి హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది కలిసే విధంగా చూసుకోవాలి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనే చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనే చేస్తాను ఇక్కడ నేను హ్యాండ్కి చివరి భాగాన ప్రిల్స్ కూడా వేస్తున్నాను అది ఏ విధంగా వేయాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా ఈ విధంగా మన హ్యాండ్ బాగానే కట్ చేసుకున్నాం కదా ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి క్లాత్ అనేది తేడా ఒక ఒకవైపు బ్లూ ఉంది ఒకవైపు గోల్డ్ ఉంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి కొంచెము జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ భాగంలో ఈ భాగంలో మనం బ్లూ కలర్ క్లాత్ని అటాచ్ అనేది చేసుకోవాలి అంటే మనకి కటింగ్లో మిగిలిన క్లాత్ అనేది ఉంటుంది కదా ఇక్కడ ఈ భాగంలో అటాచ్ అనేది చేసుకోవాలి లేకపోతే చూడడానికి బాగుండదనమాట అంటే బ్లూ మరియు గోల్డ్ కలర్ క్లాత్ రెండు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇలా ఈ విధంగా మన హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది పూర్తయింది ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగము తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు తర్వాత ఇది వచ్చేసి కింది స్కర్ట్ లైనింగ్ భాగము తర్వాత ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ భాగము ఇలా ఎంతో ఈజీగా లాంగ్ ఫ్రాక్ని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి